హైవేస్ రాంగోపాల వర్మ ఒకప్పుడు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో రాంగోపాల వర్మ మాట్లాడే మాటలు చాలా ఆలోచింపచేసే విధంగా ఉంటాయి కొన్నిసార్లు అబ్బా ఏంద్రా మరి దారుణంగా ఈ మాట్లాడాడు ఈవి డిస్కస్ చేయడానికి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంటే జుగుప్స కలిగిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడాడు టీడీపీ అండ్ జనసేన అంటే ఎందుకో గానీ విపరీతమైనటువంటి కోపం ద్వేషం అని కూడా అనవచ్చు ఎందుకంటే ఆయన పెట్టే పోస్టులు ఆ ద్వేషాన్ని క్లియర్గా చూపిస్తూ ఉంటాయి బట్ నాకైతే ఎక్కడో ఈ వర్మ యొక్క ఇగో జనసేన ఉన్నటువంటి కొంతమంది వల్ల టీడీపీలో ఉన్న కొంతమంది వల్ల హట్ అనిపిస్తూ ఉంది ఈ ఇగో హట్ అవటం వల్ల ఛాన్స్ దొరికిన ప్రతిసారి టీడీపీని వైసీపీ టీడీపీని జనసేన నేసుకుంటూనే ఉన్నాడు దీనివల్ల వైసీపీకి హ్యూజ్ ప్లస్ అవుతున్న సందర్భాలు కోకోలడు అయితే ఈ మధ్యకాలంలో రాంగోపులవర్మ వర్మని ప్రశ్నించారు ఏమని ఏమండి మీరు టీడీపీని జనసేనని అంటూ ఉంటారు కానీ వైసీపీని ఎందుకు ఒక మాట అన్ అనరని అంటే అప్పుడు చెప్పాడు ఆయన అది నిజమా లేదు అన్నప్పుడు వైసీపీ మెప్పు కోసం చెప్పాడా లేదంటే భయపడేలా అన్నాడా లేదన్నప్పుడు టీడీపీ జనసేన మీద కోపంతో వైసీపీని ఇలా పొగిడా అనేది మీరు కింద కామెంట్ అని తెలియచండి నేను జస్ట్ ఉన్నదో చెప్తా ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగ వర్మ యొక్క క్రెడిబిలిటీ అన్నది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే దిగజారుతూ ఉంది ఇటువంటి మూమెంట్లో పొలిటికల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఈయన మాట్లాడిన మాటలు ఏవైతే మొత్తం వైరల్ అవుతావు మొత్తం ట్రెండింగ్లోకి వెళ్తా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు పరిశీలించా అబ్జర్వ్ చేశా జైలులో ఉండి కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడుగు వేయాల జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనని నానా రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేసినా సరే ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వలేదు కొంతమందిలాగా ఏడవ లేదు నిలబడ్డాడు అలాగే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు అబద్ధం చెప్పడు ఇదే నాకు కొంచెం అలచెప్పు చేసేలా ఉంది అబద్ధం చెప్పడు ఉంద ఉన్నట్టుగా చెప్తాడు తర్వాత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ముందు ఒక మాట వెనక ఒక మాట ఉండదు ఇక్కడ వచ్చేసి నాకు కరుడు కట్టినటువంటి వైసీపీ కార్యకర్తగా అనిపించాడు ఎక్కడ మన రాంగోపుల వర్మలో సో ఇది రాంగోపాల్ చెప్పింది సో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎందుకండి కామెడీగా మాట్లాడాలి నేను ఎందుకంటే కామెడీగా పోస్టులు పెట్టాలి అందుకని పెట్టలేనండి నాకు జగన్మోహన్ రెడ్డిలో ఒక గొప్ప పర్సన్ కనిపిస్తూ ఉంటాడు అంత గొప్పవాడిని మధ్య చూడలేదు అన్న వీళ్ళు రాంగోపు వర్మ చెప్తా ఉన్నాడు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అమరావతి కాదు ఇంకో రెండు రాజధాని కాదు మొత్తం మూడు రాజులు చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇలా నెంబర్ ఆఫ్ అన్ని సో నేను ఇప్పుడు అవేం డిస్కస్ చేయండి కానీ రాంగ వర్మ ఏదైతే చెప్పున్నాడు అది వైసీపీకి సంబంధించి మంచి బూస్టప్ అని వెళ్ళే చెప్పాడా లేదంటే వైసీపీలో రాంగోపల వర్మ రాంగోపల వర్మ చేత ఆ రకంగా చెప్పించారా లేదు రాంగోపల వర్మనే అని జగన్మైన ప్రేమతో ఆ రకంగా చెప్పాడా లేదు ఇవన్నీ అసలు నిజాలా ఖచ్చితంగా కింద గవర్నమెంట్ మీరు తెలియచేయండి